British Deputy Commissioner, Mr. Gareth Wynne Owen. It's a very difficult name to spell, that's the name. And then other friends, donors, my fans, and media. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొన్న నాకు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిన రోజున గ్యారెత్ గారు ఆయన ఎంతో ప్రేమతోటి నాకు ట్వీట్ చేస్తూ ఇది మీ బ్లడ్ బ్యాంక్ని విజిట్ చేసి మీరు చేస్తున్నటువంటి ఎంత మంచి కార్యక్రమాన్ని నేను విట్నెస్ చేసి ఆ రోజు మిమ్మల్ని కలిసి మీతో నేను సంబరాలు నేను చేసుకుంటాను అన్నారు. అదే రకంగా ఆయన మాట ప్రకారం నేను ఈ రోజున ఆయన మనకి బ్లడ్ బ్యాంక్ వచ్చారు. ఆయన మొత్తం అంతా చూసి ఆయన ఎక్స్పీరియన్స్ మీకు తెలియజేస్తారు. ఆయన అన్న ప్రకారం ఈ రోజున ఇక్కడ రావడం అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే బ్లడ్ డోనర్స్ 20 పైగా వాళ్ళు ఇచ్చారో 20 సార్లు పైగా ఇచ్చారో అలాంటి వాళ్ళందరికీ మనం 7 లక్షల వర్త్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్డు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది మొదట విడతగా మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు తమిళిసై గారి చేతుల ద్వారా జరిగింది. ఈ రోజున 2వ విడతగా మరొక 1500 మందికి అందులో భాగంగా కొద్దిమందికి ఈ రోజున గ్యారెత్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు మేము చేస్తున్నందుకు వారి అభినందనలు మాకు ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. ప్రత్యేకించి వారు మన బ్లడ్ బ్యాంక్ గురించి తెలుసుకుని నా గురించి తెలుసుకుని ఆ హైకమిషన్ నుంచి ఆయన రావటం జరిగింది. సో వారికి ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తాను ఈ రోజున. అండ్ దెన్ మీకు నాకున్నటువంటి అవినాభావ సంబంధం చెప్పక్కర్లేదు, ఇది నిరంతరం ఇలాగ సాగిపోతూనే ఉంటుంది. మీరు లేకపోతే కనుక ఈ రోజున ఇంత ఉధృతంగా కానివ్వండి, లేకపోతే ఇంత ఒక జీవనదిలాగా ఈ బ్లడ్ క్యాంపెయిన్ అనేది జరగదు. ఇది అండ్ ఇంత బాగా జరగటానికి దోహదపడుతున్న మీ మంచి మనసుకి, మీ మానవత్వపు విలువలకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇక వారు ఏం మాట్లాడతారో విందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మే ఐ నౌ రిక్వెస్ట్ డిహెచ్సి